దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయము మొదటి వచనం, నీ పక్షమున జనములను జయించుటకు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వినండి. ఆయన మన పక్షాన మనకు విజయం ఇవ్వటానికి మన కుడి చేతిని ఆయన పట్టుకున్నారంట. మనకు విజయం ఇవ్వటానికి మన కుడి చేతిని పట్టుకున్నారంట. నిజంగా ఆయన మన కుడి చేతి పట్టుకుంటే ఎప్పుడు విజయమేగా. రాజుల 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను అని హిస్కియా అనే రాజు గురించి మనం చూస్తాం. 100% హిస్కియా దేవునికి ఇష్టమైన భక్తుడు, దేవుని ఎంతో విశ్వాసం ఉంచిన భక్తుడు, దేవునికి నిష్టగా దేవుని భక్తి చేసి దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించే భక్తుడు. అంతమాత్రమే కాదు, దేవుణ్ణి హత్తుకుని వెంబడించిన భక్తుడు. 6వ వచనంలో మనం చూస్తాం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో, యెహోవాను వెంబడించుటలో అతడు హత్తుకొని వెంబడించాడు. అలా దేవుణ్ణి హత్తుకొని వెంబడించాడు, ఆ దేవుని వాక్యాలన్నీ అనుసరించి నడిచాడు. అలా నడిచిన కారణాన దేవుడు అతనికి ఎక్కడికి వెళితే అక్కడ అతనికి తోడుగా వెళుతున్నాడు, వెళ్ళిన చోటెల్లా దేవుడు జయమిస్తున్నాడు. కనుక అతనికి గొప్ప పేరు వచ్చేసింది. అతని పూర్వీకుల్లో చాలామంది రాజులు పరిపాలించారు, అతని తర్వాత చాలామంది రాజులు పరిపాలించారు. అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడు. ఎంత గొప్ప పేరు, ఎంత ఖ్యాతి, ఎంత పేరు అతనికి రావడానికి గల కారణం అతని కుడి చేతిని పట్టుకొని అతనికి తోడుగా వెళ్తున్నాడు. అందుకే వెళ్ళిన చోటెల్లా జయం. ఈరోజున మనతో కూడా అంటున్నాడు, నీకు జయం ఇవ్వటానికి నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అంటున్నాడు. దేవుడు మన కుడి చేతిని పట్టుకోవాలంటే మనం కూడా ఇసుకి ఎలాగ భక్తి చేద్దామా. ఇక్కడ ఎవరితో దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో అంటే, కొంచెం పై వచనం 44వ అధ్యాయం యెషయా గ్రంథంలో 28వ వచనంలో చూస్తే కోరేషుతో చెప్తున్నాడు ఈ మాట. కోరేషు అనే రాజుతో ఆయనతో చెప్తూ అక్కడ అంటాడు, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చేవాడా అని చెప్తున్నాడండి దేవుడు. అంటే ఈ కోరేషుతో ఎందుకు చెప్తున్నాడంటే, కోరేషు ఆయన మందను కాపాడుతున్నాడు. అంటే ఆయన ప్రజలను, దేవుని పిల్లలను కాపాడుతున్నాడు. కాపాడటమే మాత్రమే కాదు, దేవుని చిత్తమంతా నెరవేరుస్తున్నాడంట. దేవుడు ఏమైతే ఉద్దేశించాడో దేవుని చిత్తమంతా నెరవేరుస్తున్నాడు. అలా నెరవేర్చిన కారణాన ఇప్పుడు అంటున్నాడు 45వ వచనంలో, నీ పక్షాన జనాల్ని జయించడానికి నేను నీ కుడి చేయి పట్టుకుంటాను. అంతమాత్రమే కాదు, నేను నీకోసం తలుపులు తీస్తా. దాన్ని ఎవ్వడు నీ ద్వారాలు వేయకుండా నేను తలుపులు తీస్తా నీకోసం. ఎక్కడికి వెళితే అక్కడ ద్వారాలు తెరవబడతాయి, మూయబడవు నీకోసం. ఇంకొక మాట ఆయన అంటాడు, నీకు ముందుగా నేను వెళతా, నీకు ముందుగా ఉండి వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాన్ని సరళం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఎత్తులు పల్లాలన్నీ సరళంగా, నీకు కష్టంగా ఉన్నవన్నీ సరళం చేస్తాను నీకు ముందుగా వెళ్ళి. అంతమాత్రమే కాదు, నువ్వు వెళుతుంటే ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విరగొడతా. అంతమాత్రమే కాదు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలో మరుగైన ధనం నీకు ఇస్తాను అని కోరేష్తో చెప్తున్నాడండి. ఎందుకు కోరేష్తో చెప్తున్నాడు అంటే, కోరేషు దేవుని చిత్తమంతా నెరవేర్చేవాడు, దేవుని ప్రజలను
కాచేవాడు, కాపాడేవాడు. అందుకే ఇంత అద్భుతంగా ఈ వాగ్దానం చెప్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మన పట్ల కూడా నెరవేరాలంటే అలనాడు హిస్కియా చేసినట్లు ఆయన్ని హత్తుకొని వెంబడించి ఆయన వాక్యాలన్నిటినీ మనం అనుసరించి నడిస్తే మనం కూడా నచ్చుతాం. రెండు, ఇక్కడ దేవుని చిత్తం అంతా నెరవేర్చాడు కోరేషు. అంటే దేవునికి ఎలా ఉంటే ఇష్టమో వాక్యాల్లో తెలియపరచబడింది కదా. వాక్యాన్ని అనుసరించి నడవటమే దేవుని చిత్తాన్ని అనుసరించి నడవటం. దేవుని వాక్యం ఎలా చెప్తే అలా నడిచాడు, ఎలా చెబితే అలా నడిచాడు. అదే దేవుని చిత్తాన్ని అనుసరించి నడవటం. అలా నడిచిన కారణాన దేవుడు ఇంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నీకు జయమిస్తాను. ఈరోజున వింటున్న మనందరం అల్లాడు కోరేషులాగా, అల్లాడు హిస్కియాలాగా మనం జీవించగలిగితే ఎంత బాగున్ను. అలా జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన్ని హత్తుకుని వెంబడించి ఆయన వాగ్దానాలన్నీ మనం, ఆయన వాక్యాలన్నీ నెరవేరుస్తే ఖచ్చితంగా మన చేపట్టుకొని కూడా నడిపిస్తాడు, మనకు కూడా అన్ని విషయాలు జయమిస్తాడు. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నీ బిడ్డలకు వారి చేయి మీరు పట్టుకొని నడిపించి వారికి జయము అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.